ఇవాళ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష గారు లక్ష్మణ్ గారు నిరాదీక్ష గురించి భారతీయ జనతా పార్టీ దగ్గర కూర్చునని అది మొత్తం ప్లాన్ జరిగింది. కానీ ఆ ప్రోగ్రాం కూడా జరగద్దు అని లక్ష్మణ్ గారు కూడా అరేంజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినారు. నాకు ఇవాళ హౌస్ అరేంజ్ చేసినారు. మా భారతీయ జనతా పార్టీ ఎంతోమంది కార్యకర్తలకి ఎంతోమంది అధికారులకి అక్కడక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినారు. అంటే ప్రజల గురించి మాట్లాడొద్దా, ప్రజల గురించి పోరాడొద్దా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 23 మన యువకులు వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు త్యాగం చేసినారు. దానికి బాధ్యతలు ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ఇవాళ 10 లక్షల పిల్లలు భవిష్యత్తం సర్వనాశనం అయిందంటే దానికి బాధ్యతుడు ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి కల్వాకుర్తి చంద్రశేఖరరావు గారు. వాళ్ళ గురించి మీరు న్యాయం అయితే చేయనికి మీకు చేత కాదు. వాళ్ళ గురించి మేము పోరాడదామంటే మా కూడా అరెస్ట్ చేస్తున్నారు. నిరాదీక్ష చేయొద్దు, అది చేయొద్దు, అవరే ఇంత దౌర్జన్యమా? రజాకార్ సమయంలో ఇంత దౌర్జన్యం హిందువులపైన ఆయుర్ది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఆధ్వర్యంలో ఇంత దౌర్జన్యం జరుగుతుందంటే అది ముఖ్యమంత్రి గారు మీరే. అంటే సెకండ్ రజాకార్ ఒక టీం మీరు తయారైపోయినారు, ఒక రజాకారుగా మీరు తయారైపోయినారు. ఇవాళ మొత్తం తెలంగాణ మొత్తం హడావుడిలో ఉంది, మొత్తం పిల్లలు ఇవాళ అయోమయంలో ఉన్నారు. ఎక్కడ పోవాలి, అసలు మాకు న్యాయం దొరుకుతుందా లేదా, అట్లాంటి బాగంటే బాగా బాధలు ఉన్నారు పిల్లలు. వాళ్ళ గురించి మేము మా భారతీయ జనతా పార్టీ నిలబడితే వాళ్ళకి మీరు అరెస్ట్ చేసి లోపల పెడతారు, ఇది న్యాయమా? నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు ఒక మాట యాద పెట్టుకోండి, తెలంగాణ వచ్చిందంటే ఇదే యువకుల వల్లనే. మీరు ముఖ్యమంత్రి అయినారంటే ఇదే యువకుల వల్లనే. మీరు సర్వనాశనం అవుతారు ఇదే యువకుల వల్లనే. ఇది కూడా మీరు మాట యాద పెట్టుకోండి, యువకుల వల్లనే ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినారు, ఇదే యువకుల వల్లనే మీరు ఇంట్లో కూడా కూర్చుంటారు. ఇది కూడా మీరు యాద పెట్టుకోండి.